శ్రీరామజయం ఆరోగ్యం ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు మనం ఈ యొక్క రాశుల క్రమంలో కుంభరాశి దాకా వచ్చాం మనం కుంభరాశి యొక్క గుణగణాలు వారి పాటించవలసిన పరిహారాలు అదేవిధంగా వారు కొన్నిపాటి లిమిటేషన్స్ అంటే వారు పాటించకూడనటువంటివి కూడా మనం ఈ యొక్క వీడియోలో చిన్నపాటి వివరణ మనం తెలుసుకుందాం కుంభరాశి ఆ కుంభం పేరులోనే ఉంది కదా ఈ రాశి వారికి ఎలా అంటే లక్ష్మీదేవి చిత్రపటం అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది లక్ష్మి ఒరిజినల్ లక్ష్మీదేవి చిత్రపటం అంటే ఒక రెడ్ కలర్లో వేసుకున్నటువంటి ఒక శారీలో వెనుక రెండు ఏనుగులు అంటే చీరలు ఎర్ర ఎర్ర చీరలో వెనుక రెండు ఏనుగులు ఉండి ఆ యొక్క ఏనుగులు ఈ విధంగా అది అది ఒరిజినల్ లక్ష్మీదేవి ఇది ఖచ్చితంగా వారి యొక్క ఇంట్లో పెట్టుకోవాలి లేదా ఏదైనా బండిలో ప్రయాణం చేసిన వారికి సంబంధించిన ఆర్టికల్స్లో లేకుంటే పర్సులోనో పెట్టుకోండి అదేవిధంగా మీకు ఎవరైనా మొండిబకాయలు ఉన్నారనుకోండి అట్లాంటి చిత్రపటం ముందు నలభై ఒకటి రోజులు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి ఎర్రటి ఒత్తి వేసి వారి పేరు తెలుసుకొని ఈ యొక్క కుంభరాశి వారు తండ్రితో వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి కదా ఆస్తులతో వ్యాపారం చేయగానే దాన్ని తాక తనఖా పెట్టడం దాన్ని అవసరానికి అమ్ముకోవడం ఇట్లాంటి మాత్రం చేయకండి కుంభ అది తిరిగి మన గ్రావు అదేవిధంగా తల్లి వచ్చినటువంటి బంగారం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి అసెట్స్ వ్యాల్యుబుల్ అసెట్స్ నెవర్ బీన్ ప్లేజ్డ్ చాలా ఇట్స్ మెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ కుంభరాశి అదేవిధంగా దక్షిణ దిక్కు అంటే సౌత్ ఫైస్ వైపు తలబెట్టి నిద్రించకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు నిద్రలో వచ్చి కూడా ఏడుస్తుంటారు బాగా పే పే ఆ విధంగా బాగా ఏడిచినప్పుడు ఏం చేయాలంటే గొర్రె పెంటికలను దొరుకుతాయి మీరు ఎవరన్నా మీకు అర్థం కాకపోయినా ఎవరన్నా వాళ్ళని అడుగుతూ చెప్తారు గొర్రె పెంఠికలను తల దగ్గర పెంచండి ఇట్లాంటివి కొన్ని కుంభరాశి వారు చాలా బాగా పనిచేస్తాయి వీలైతే నూనెను ఏదైనా బ్రాహ్మణుని కానీ ఏదైనా గుడిలో కానీ ఏదైనా మతానికి సంబంధించిన హెడ్డుకు అనగా మతానికి సంబంధించిన ప్రవర్తుల వారికి దానం చేయండి ఆకుపచ్చ రంగు అనేది వీరు కూడా వాడకపోవడమే మంచిది మీరు వీలైతే పచ్చ ఎల్లో ఈజ్ ద బెస్ట్ టు యూ ఎల్లో అనేది వా వాడండి మీకు ఈ యొక్క కుంభరాశి వారికి శని 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 చంద్ర వస్తువులు దానంగా అంటే శని చంద్ర వస్తువులు అంటే నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ చంద్రుడు అంటే మీకు పాలు కానీ లేకుంటే ముత్యాలు కానీ తర్వాత వెండి కానీ ఇట్లాంటివి ఎప్పుడు కూడా దానం తీసుకోకూడదు మీ చేత్తో నెవర్ యాక్సి ఈవెన్ ఈ టు ద కిరాణా షాప్ ఆర్ ఈవెన్ గో టు సమదర్ వాట్ ఎవర్ ఎప్పుడు కూడా ఎప్పుడైనా నువ్వులు కానీ నల్ల నువ్వులు తర్వాత చంద్రుని సంబంధించినవి కూడా ఎప్పుడైనా తీసుకోకండి ఇంకోటి చంద్ర శని స్థానాలు కూడా ఈ యొక్క జాతకుల్లో చాలా ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఒకవేళ గురువు గనక రావుతో ఇవన్నీ నేను మళ్ళీ టెక్నికల్ వీడియోస్ చూద్దాం ఒకవేళ గురుచండాల యోగాలు ఉన్నాయా లేకుంటే చంద్రుడు కేతువుతో ఉన్నాడా ఇట్లాంటి కొన్ని కొన్ని పరిగణనలు ఉంటాయి వీరికి ఎరనాడు శని దర్శనలు ఎలా ఉన్నాయి ఏ ఇట్లాంటివి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి ఏ రాశిలో ప్రవేశం చేస్తున్నాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి మీరు ఎర్రనాటి శని పరిహారాలు ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే ఎరనాడు శని పరిహారాలు మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది మీకు హనుమాను బడబాణల స్తోత్రమని లేకుంటే హనుమాన్ సంబంధించినటువంటి కొన్ని జపాలు అంటే కొన్ని ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి హోమము తరచుగా చేసుకోవడం ఇంట్లో మీరే చేసుకోవచ్చు ఆ మంత్రాలు సో ఆ మంత్రాలు కూడా మీరు ఈ ఛానల్ ద్వారా అడిగితే మేము తెలియజేస్తాం ఇట్లాంటివన్నీ కూడా మీకు హనుమత్ లాభం చాలా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఈశాన్య పెరుగుదల బాగా కలిసి వస్తూ ఉంటుంది అంటే ఈశాన్య మీరు ఇల్లు ఉన్న ఈశాన్యం వైపు కించిత్తు ఏమంటారు దాన్ని చీపురు పుల్ల బరువు కూడా ధూళి బరువు కూడా ఉండకుండా మంచి దాన్ని నీట్గా ఉంచుకోండి ఈశాన్యాన్ని మీరు ఇల్లు కట్టినా సరే ఈశాన్యం వైపు దాన్ని ఏం చేయండి మీరు మొత్తం ఒక ఓపెన్ ప్లేస్గా పెట్టుకొని అక్కడ మీరు నీరు ట్యాంకు అట్లా పెట్టుకోండి ఈ రాశి వారు ఆగ్నేయ దిశను అణచకూడదు అక్కడ పూల మొక్కలు పెంచాలి ఆగ్నేయ దిశను అంచడం అంటే అక్కడ ఏం చేస్తారంటే చాలా వరకు ఆగ్నేయ దిశలో చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ చాలామంది ఇంట్లో నేను చూస్తూ ఉంటాను అక్కడ ఏం పెంచరు కానీ వీరికి ఏంటంటే ఆగ్నేయ దిశలో పూల మొక్కలు పెంచడం చాలా మంచిది మీకు ఇది అర్థమైందా కాబట్టి ఈ రాశి వారికి ఇంతకుముందు చెప్పినట్టుగానే పిత్రాజితంతో వచ్చిన ఆస్తితో పాటుగా వీరికి ఏమైనా పితృదోషాలు ఉన్నాయా అనే పరిగణన చాలా అవసరం పితృదోష పరిగణనలో దయచేసి మళ్ళీ చెప్తున్నాను పితృదోషాల పరిగణన చాలా అదొక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి అదొక చాలా విచిత్రమైనటువంటి సబ్జెక్ట్ అది చాలా విచిత్రమైనటువంటి ఆలోచన విధానం అది కాబట్టి ఏదో చెప్పారని నేను మాత్రం కాదు మీకు ఒకవేళ పితృదోషాలు ఉన్నాను మీకు అలంపూర్ జోగులాంబలో నారాయణ స్వామి టెంపుల్ అని ఉంటుంది అక్కడ మీకు కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు సంథింగ్ నాకు కరెక్ట్గా తెలియదు అక్కడ మీకు ఈ యొక్క పితృదోషకు సంబంధించినటువంటిది మీరు ఆదివారం లేదా అమావాస్య ఆ సమయంలో వెళ్తే అక్కడే వారే భోజనం అంతా చేసి వారు సంబంధించినటువంటి చేస్తారు అనవసరంగా డబ్బులు కూడా వీటికి సంబంధించి మరి మీరు మోసపోకూడదు అదేవిధంగా మీకు ఒకవేళ లేని వెళ్ళలేని పక్షంలో ఈ చమత్కారు సంపరించండి అక్కడ వెళ్ళి ఎవరైనా బ్రాహ్మణున్న వాళ్ళతో మేము చేసి మేము చెప్తాము అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఇంతకుముందు చెప్పాను లక్ష్మీ కటాక్షం కానీ అంటే మీరు మీకు ఎలా చెప్పాలి అంటే మీరు బయటికి వెళ్ళారు ఏదో లక్ష్మీదేవిత గుడి కనిపించింది మహాలక్ష్మి వారి గుడి లేకుంటే లక్ష్మీ గుడి లేదంటే ఇంట్లోనే ఏదైనా విగ్రహం లేదంటే ఇంట్లోనే ఏదైనా ఫోటో ఇట్లాంటివన్నీ గమనించాయనుకుందాం మీరు ఏదో మీ ఆవిడనో మీరేదో పూజ చేసుకుంటారు అక్కడ పువ్వు పెడతారు ఎర్ర రంగు పువ్వు పెట్టండి లేదంటే ఏదో రంగు పువ్వు పెడతారు అదేం చేయండి ఆ పువ్వును తీసుకొని జోబులో వేసుకొని బయటికి వెళ్ళండి లేదంటే మీ యొక్క ఆడవారైతే అయితే పర్సులోనో లేకుండా ఏదో మీరు వెళ్ళే పని నిర్విఘ్నం అవుతుంది అదేవిధంగా ఈ రాశివారు ట్యూషన్స్లు ట్యూషన్లు లేదా రాజకీయాలకు సంబంధించిన జనాకర్షణ ఏమైనా ఉన్నా కూడా మల్లెపూలను ఏం చేయండి గంధంలో సుగంధం ఉంటుంది గంధంలో ముంచి అమ్మవారికి దండగా వేయండి ఇట్లాంటివి ఏ రోజు వేయాలి ఏంటి మీ దాంట్లో అదృశ్య అని ఉంటాయి దాని ప్రకారంగా మనం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క రాశివారి ముఖ్యంగా మీ అమ్మ తరపు వారి బంధువులతో మాత్రం గొడవలు పనికిరావు ముఖ్యంగా మేనమామ గారితో పనికిరావు మీరు ఏమైనా లగ్నం పెట్టుకున్న అంటే వివాహ లగ్నం పెట్టుకున్న మీరు మేనమామ యొక్క బలంలోనే ఆ యొక్క వివాహ లగ్నాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆడవారైన అమ్మవారి ఇట్లాంటి మంచి మంచి పరిగణలు మరిన్ని వీడియోస్ మనం నెక్స్ట్ వీడియోస్ కూడా మనం గమనిద్దాం శ్రీరామజయం